కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ మండిపడింది. తమను కాదని డ్వాక్రా మహిళలకు యూనిఫామ్ ఆర్డర్లు ఇవ్వడాన్ని అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్కువ ధరకు విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టించి ఇచ్చిన తమకు కాకుండా డ్వాక్రా మహిళలకు ఎలా ఆర్డర్లు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలంటున్న టైలర్స్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ విద్యార్థినులకు బట్టలు కుట్టే విషయంలో తెలంగాణ రాష్ట్ర టైలర్ అసోసియేషన్ వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని కూడా ఈరోజు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ టైలర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీ సమస్య ప్రధానంగా ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మన రేవంత్ రెడ్డి అన్నగారు మరి ఏమన్నారంటే పొదుపు సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. మేము కూడా తెలంగాణ అసోసియేషన్ తరఫున మేము స్వాగతిస్తున్నాం. స్వాగతించే ఆర్వీఎం యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలన్నారు కాబట్టి మేము వెనక్కి తగ్గి ఉన్నాము. వద్దిగా కుట్టని ఆర్వీఎం యూనిఫామ్స్ డ్వాక్రా సంఘాలు వాళ్ళు కుట్టని వాళ్ళు కూడా బాగుపడాలని మేము స్వాగతించి ఊకుంటే ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా కానీ డ్వాక్రా సంఘం మహిళలు ఆ 50 రూపాయలకు మేము కుట్టము. ఆల్రెడీ అవి ఒక జాకెట్ కుట్టుకుంటే 300 వచ్చేది 400 వస్తుంది, మాకు 500 ఇస్తే మేము కుడతాము లేకుంటే లేదని చెప్పేసి వాళ్ళు కుట్టమని వెనకకు జరిగారు. వెనకకు జరిగినప్పుడు వీళ్ళేం చేశారు, ఇప్పుడు కలెక్టర్ త్రూగా మెప్మా డిఆర్డీఏ వాళ్ళు దీన్ని డీల్ చేస్తారు. మన పంచాయతీరాజ్ ఉంది కదా, మన సీతక్క శాఖలో ఇది జరుగుతుంది. వర్క్ అంతా జరుగుతున్నప్పుడు మేము పోయి సీతక్కను కూడా కలిసినాం, అక్క ఇది ఆర్వీఎం యూనిఫామ్స్ పిల్లలకు సంబంధించింది, అక్కడ పిల్లలకు అన్యాయం జరగదు, ఇక్కడ మాకు మేము టైలర్స్ అయినా మేము చిన్న స్థాయి కార్మికులం, మాకు అన్యాయం జరగదు, మేము మొత్తం తెలంగాణలో 200,000 మంది కార్మికులం, కాజపట్టణలు కావచ్చు, కటింగ్ మాస్టర్లు కావచ్చు, మేము యూనిట్ ఉన్న వాళ్ళం కావచ్చు, మా కింద ఒక్కొక్కరి కింద 1000 మంది నుంచి 1500 వరకు ఇళ్ళలో కుట్టుకునే వాళ్ళు ఉంటారు, మేము వేస్తాం తీసుకుపోయి, అట్లాంటి వాళ్ళం మొత్తం 200,000 మంది ఉన్నాం, మాకు అన్యాయం జరగదని సీతక్క గారికి కూడా లెటర్ ఇచ్చినాం. ఆహా కాదు, ఇది పెద్ద దళారి వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ నేను నిర్మూలన చేస్తా, ఇది మీకు ఎవరికి ఒక్కరు ఫీజు ఇచ్చేది లేదు గార్మెంట్స్ వాళ్ళకు, మొత్తం మా శాఖ ద్వారా మా వాళ్ళకే ఎవరికి డ్వాక్రా సంఘాల వాళ్ళకే కుట్టడానికి ఇస్తామన్నారు. సరే అని చెప్పి వదిలేసి ఊకున్నాం మేము. క్లాత్ వచ్చిన తర్వాత అందరూ డ్వాక్రా సంఘాల వాళ్ళు మేము కుట్టాము అని పక్కకు జరిగితే మా ఇప్పుడు ఏం చేస్తారు మెప్మవారు డిఆర్డీఏ వాళ్ళు కానీ మమ్మల్ని పిలిపించి మీరే కట్ చేసి కుట్టూరి డ్వాక్రా సంఘాల పేరు మీద కుట్టూరి, మీ పేరు ఎక్కడ కూడా ఉండదు, డబ్బులు పడడం కూడా డ్వాక్రా సంఘాల పేరు మీద పడతాయి, మీరు ఎక్కడ కూడా చెప్పొద్దు అని అంటారు. మరి ఇప్పుడు అదేదో డ్వాక్రా సంఘం వాళ్ళు కుడతలేరు, వాళ్ళు ముందుకు రావట్లేదు, అదేదో రిపోర్ట్ రేవంత్ అన్నకు పంపించవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళైనా మహిళలే, మేమైనా మహిళలే, కుట్టే వాళ్ళందరూ మహిళలమే, డ్వాక్రా సంఘం ఉన్నోళ్ళమే మహిళలు ఏం కాదు కదా, వాళ్ళు కుడతారని రూల్ ఏం లేదు కదా, కుట్టడానికి వాళ్ళు ఇష్టం లేనప్పుడు వాళ్ళ రిపోర్ట్ పంపించండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న మహిళలు మేమందరం మేము కూడా బాగుపడతాం కదా, ఇన్ని 15 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నా, నా కింద ఒక 400 మంది ఊరు, వాళ్ళంతా మహిళలే కదా, వాళ్ళ కుటుంబాలు లేవా తెలంగాణలో, మేము ఓట్లు వేస్తలేమా, రేవంత్ అన్నకి ఈ రిపోర్ట్ ఏదో కరెక్ట్ పంపించండి. కలెక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్ మీ అందరికీ, ఎందుకంటే ఏదైతే రిపోర్ట్ ఉందో డ్వాక్రా సంఘాల వాళ్ళు బట్టలు కుట్టడానికి ముందుకు రావట్లేదు అనేది రిపోర్ట్ కరెక్ట్గా మీరు పంపించండి. ఆర్వీఎం యూనిఫామ్స్ ఎవరైతే ఇస్తారో, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మేడ్చల్ జిల్లా ఉంది, మేడ్చల్ జిల్లాలో విజయలక్ష్మి చందన అని ఎవరు, మళ్ళా లక్ష్మి జయశ్రీ, జయశ్రీ అంటే ఆమె ఎల్బీ నగర్లో యూనిట్ ఉంది, ఆమె కొర్రాంలలో డ్వాక్రా సంఘాల పేరు మీద అప్లికేషన్ పెట్టుకుంది, ఆమె ఘటకేశ్వర మండలం అవి ఇచ్చారు. మరి ఘటకేశ్వర మండలి ఇస్తే ఎడ కావాలి వరకు డ్వాక్రా సంఘాలు కుడితే ఘటకేశ్వర మండలంలోనే యూనిట్ పెట్టాలి, అన్నీ కుట్టాలి, వాళ్ళే చేయాలి కదా వర్కర్సు. ఇప్పుడు ఒక సంఘంలో 10 మంది సభ్యురాలు ఉంటారు, 10 మంది కుడతామని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 10 మంది సభ్యురాలు అక్కడ కుట్టాలి. ఇప్పుడు ఈమె ఎవరు, అర్చన అని ఉంది, అర్చన ఎంటర్ప్రైజెస్ అని ఉంది మేడ్చల్ల జిల్లా మొత్తం అప్పు చెప్పారు 100,000 జతల మీకు ఒక్కదానికి, అందరి పేరు పెట్టి విజయలక్ష్మిలు అందరి పేరు పెట్టి 120 సంఘాల పేరు పెట్టి అర్చన అని ఒక ఆమెకు 100,000 పీసులు అప్పు చెప్తే మరి 120 సెంటర్లు 7 ఉన్నాయి, 120 సెంటర్లలో బట్టు ఉందా, 1200 మంది మహిళలు కుడుతున్నారా, ఇది కూడా కలెక్టర్ సార్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి కదా, మొత్తం బట్ట తీసుకొని ఆమె అనంతపురం, ఇప్పుడు అది కూడా ఈడ కుట్టియారు పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు, చిన్న ఏజెన్సీలు అంటే మేమేమో 2 మండలాలు 3 మండలాలు చేసుకున్నాం కాబట్టి మా ఏరియాలో ఉన్న ఈ మహిళలతో కుట్టిస్తాం, కట్ చేపించి మా యూనిట్లు 10-10 మిషన్లు ఉన్నాయి మేము కుట్టిస్తాం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇది అనంతపురం విజయవాడ అంటే వేరే రాష్ట్రాల నుంచి కుట్టించి తీసుకొస్తారు, ఈ బట్ట కొంచెం పోయి అనంతపురం విజయవాడ సోలాపూర్లో వేసి కుట్టిస్తారు, అక్కడ కుట్టించి ఇప్పుడు ఉపాధి ఎక్కడ దక్కాలని రేవంత్ అన్న కోరుకుంటుండు, డ్వాక్రా సంఘాలు ఇక్కడ మన మనలు కోటీశ్వరులు కావాలి, ఆ డబ్బు మన దగ్గర ఉండాలి, మరి అది ఎక్కడ పోతుంది, పక్క రాష్ట్రాల వాళ్ళు బాగుపడనీకి నా ఈ జీవో తీసుకొచ్చిండు. ప్రధానంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ అంటే వచ్చే సర్కారు అప్పుడు బిఫోర్ అంటే మహిళా సంఘాలను కోటీశ్వరులను చేస్తాను కూడా ఇచ్చిన మాట వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. దాంతోపాటు గత ప్రభుత్వంకి కానీ ఈ ప్రభుత్వం కానీ డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ అంటే అప్పుడు గత ప్రభుత్వంలోనేమో యథావిధిగా స్కూల్ పాయింట్కు బట్ వచ్చేది,
మేము స్కూల్ పాయింట్ కానీ మండల్ పాయింట్ కానీ పట్టొచ్చేది. అక్కడ లోకల్ డ్వాక్రా సంఘం మహిళ కూడా అప్పుడు కుట్టుతుండొచ్చు. ఆమెనా సరే, లోకల్ టైలర్ అయినా సరే, ఏజెన్సీ వాళ్ళైనా సరే, వాళ్ళు ఎట్లా కుట్టిరు ఏం కథ, అవన్నీ లెక్క చూసుకొని అక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఓ కానీ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ తీర్మానం ఇస్తేనే మంచి కుడతారని తీర్మానం ఇస్తేనే రేపు బట్టలు ఇస్తారు. ఇప్పుడు లక్షల పీసులు ఇచ్చారు, అవి నాణ్యత లేని బట్టలు వస్తాయి, పిల్లవానికి అన్యాయం జరుగుతుంది, వానికి పట్టదు. మరి అప్పుడు ఎవరిని అడగాలి? ఏజెన్సీకి ఎవరికో ఇచ్చారు, కుట్టేది డ్వాక్రా సంఘం పేరు వస్తుంది. ఎవరిది బదలమైతే డ్వాక్రా సంఘమే కదా బదలమయ్యేది. ఏజెన్సీ డబ్బులు దండుకొని కరోడ్పతి అవుతాడు, ఈడున్న డ్వాక్రా సంఘం మహిళ ఫెయిల్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎట్లా జరిగిందో స్కూల్ పాయింట్కు మండల్ పాయింట్కు పట్టియండి. అది ఏజెన్సీలు తీసుకుంటారా, డ్వాక్రా సంఘం తీసుకుంటారా, ఆ తీర్మానం తెచ్చుకొని తీసుకుంటే ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు మన సంఘం వాళ్ళని హెచ్ఎంలని కలిపి ఒకటి అకౌంట్ ఓపెన్ చేసారు స్కూల్లో, ఏదాని కానీ ఆదర్శ అమ్మ ఆదర్శ కమిటీలని. ఆ ఆదర్శ కమిటీలకు అప్ప చెప్పండి బట్ట, ఆ లోకల్గా ఎవరు కుడుతురు డ్వాక్రా సంఘం మహిళ, ఆమెకు యూనిట్ ఉందా లేదా? స్కూల్కు బట్ట పోతే స్కూళ్ళకేని తీర్మానం రాసి ఆ ఆదర్శ కమిటీలో ఉన్న మహిళ పోయి వెరిఫికేషన్ చేసి ఆమె ద్వారా బట్టి ఇవ్వండి. ఇస్తే పిల్లలకు ఏమంటారు, మంచి నాణ్యతమైన బట్టలు వస్తాయి. మేము కొట్లాడేది కూడా పిల్లల కోసమే, అక్కడ పిల్లలు బాగుపడతలేరు, ఇక్కడనేమో నాణ్యత లేని బట్టలు వస్తాయి, ఇష్టం ఉన్నట్టు బట్టలు ఆడ ఆరేసిపోతే మండలంలో కుప్ప కుప్ప అయినాయి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి ఇవ్వకుండా వేరే రాష్ట్రాల వాళ్ళకు ఉపాధి ఇస్తూ వాళ్ళకి పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, దీన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? డ్వాక్రా సంఘాలకి ఇంత ముందు కూడా మన ఎర్రబెల్లి దయాకరా గారు ఇస్తే వాళ్ళంతా ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ లోకల్ టైలర్స్కి ఇచ్చి లోకల్ టైలర్స్ ద్వారా టైం టు టైము ఈ మేము కుట్టియటం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే దాదాపుగా ఎప్పుడు లేనటువంటి జీవోని ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన ఈ మధ్య ఎలక్షన్కి ముందు ఆ మహిళల్ని కోటేశ్వరం తయారు చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఓట్లని దండుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే డ్వాక్రా సంఘాలకి 100% ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ ఇంతకుముందు ఎవరైతే ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎలాంటి అనుభవం లేనటువంటి డ్వాక్రా సంఘాలకి ఇవ్వాలన్న ఆలోచన విధానంతో ఈరోజు ఆ జీవోని ఇవ్వటం జరిగింది. ఆ జీవోని కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బొర్ర వెంకటేశం గారిని కలిసినప్పుడు గతంలో కూడా ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకరా గారు ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలకి ఇస్తే 100% ఫెయిల్ అయినారు, తర్వాత లోకల్ టైలర్స్కి మీరు సంఘానికి ఇస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ చేశారు. మా యొక్క కులంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ కానీ లోకల్ ఉన్న ప్రొఫెషనల్ టైలర్లకు కానీ ఈ యొక్క 50% జీవో ఇష్యూ చేస్తారని ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. ఈరోజు రోడ్డున పడే పరిస్థితి, సంవత్సరం మొత్తంలో 4 నెలలు పని చేసుకొని తర్వాత మిగతా కాలంలో ఏదో ఒక పని చేసుకొని కాలం ఇల్లు గడుపుకునే వాళ్ళం. ఇవాళ పూర్తి స్థాయిలో అసలు బయట వాడే ఎట్లా ఏం చేయాలనే పరిస్థితి కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. ఏ పని చేయాలన్నా చేయలేము. ఇంత స్థితికి దిగజార్చిన మన రేవంత్ రెడ్డి సార్ గారు అసలు చెప్పలేను సార్ నేను మాటల్లో. మేము కూడా ఎందుకంటే కావాలి, మార్పు కావాలి, చూద్దాం మరి ఒకసారి అన్నట్టుగా. ఇప్పుడు రేవంత్ అన్న గెలిస్తే ఏమన్నా మాకు మంచి జరుగుతుంది అనుకుంటే, ఇప్పుడు మా పరిస్థితి అయితే రోడ్ల మీద వేసిండు మమ్మల్ని. ఎందుకంటే వేరే ఏజెన్సీ వాళ్ళు పని చేసుకుంటారు, పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు తెచ్చుకుని పని చేసుకుంటారు, మేము పని లేని పరిస్థితి. హైదరాబాద్లో కూడా 4 ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చారు, ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము అనేది ఏంటంటే డిస్ట్రిక్ కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి దీనికి ఒక్కసారి వెరిఫికేషన్ చేయండి ఎవరు గుర్తురని, మొత్తం మా సెంటర్ల వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేయండి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కొనసాగించారో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగించాలని కూడా మా టైలర్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పటికే అటు ఆటో డ్రైవర్లను ఏ విధంగా అయితే రోడ్డు కిర్చారో మా బతుకులు కూడా రోడ్డు కిర్చే పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంది. ఇప్పుడు మాకు 4 నెలల నుంచి కూడా ఉపాధి లేక మేము చాలా అవస్థలు కూడా పడుతున్నాము. దయచేసి ఈ గవర్నమెంట్కి నా దిగి రాకపోతే మేము తీవ్రంగా కూడా ఖండిస్తాం, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కఠిన చర్యలు కూడా తీసుకోబోతున్నామని కూడా టైలర్ అసోసియేషన్ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మాతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.